అయిపోతుండే. ఇప్పుడు మనం పెళ్లి ఎన్ని ఎన్నేళ్ళ చేస్తున్నాం? 18 ఏళ్ళు నిండినాక చేస్తున్నాం. ఎందుకు 18 ఏళ్ళు నిండినాక చేస్తున్నాం అంటే, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టారు. ఆ 100,000 రూపాయలు రావాలంటే మనకు 18 ఏళ్ళు నిండినటువంటి బిడ్డకు లగ్నం చేస్తేనే హత్తునే. మళ్ళీ చదివిపిస్తున్నప్పుడు సర్కారు స్కూల్లో గురుకుల పాఠశాలలు పెట్టే రెసిడెన్షియల్ స్కూల్ మంచిగా పౌష్టిక ఆహారం 100,000 to 120,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలో మనకు పాఠాలు చెప్తారు. బ్రహ్మాండంగా మన పిల్లలు ఎక్కడ దాకా ఎదుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పు కాదు, చాలా గొప్ప మార్పు తీసుకొచ్చింది సార్. ఇక మా ఆడపిల్లలకు ఇప్పుడు కరోనా వచ్చింది, మనం అందరంగా మూతికి బట్ట పట్టుకుని నవ్వే అప్పుడే లేకుండా తయారయ్యింది కదమ్మా. మంచిగా ముఖం నిండా ఆనందంగా నవ్వే పరిస్థితిలో లేకుండా తయారయ్యింది, చూడకుండా పరిస్థితి. ఇంత కరువు కాటకాలు వచ్చినాయి, కరోనా వచ్చినాక ఏం పని లేదు, పాట లేదు, ఎక్కడికైనా పోయి అప్పు ఉట్టే పరిస్థితి లేదు. కానీ మా ఆడబిడ్డలు మా కోడళ్ళకు లగ్నం చేసినాం కనుక ఆ పైసలు ఆగద్దు అని కేసీఆర్ గారు ఇంత కరువు కాటకాలలో సంక్షేమంలో కూడా మనకు పైసలు పంపించారు. మా చెల్లెళ్ళందరికీ బిడీలు చేసేటువంటి కార్మికులందరికీ బిడీల పెన్షన్లు నెల నెల అత్తున్నాయా? అత్తనాయి. ఆసరా పెన్షన్లు అత్తున్నాయా? ముసలాగు మన అత్తకో మామకో అత్తనే ఆసరా పెన్షన్లు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి అత్తనే బిడి కార్మికుల పెన్షన్ వస్తున్నాయి, మన దగ్గర ఉన్న వికలాంగులకు పెన్షన్లు వస్తున్నాయి, పెళ్ళై విధివశాత్తు ప్రమాదవశాత్తు చనిపోయిన వితంతులకు వస్తున్నాయి. ఇవి ఆగుతలేవు. ఏ రాష్ట్రంలోనే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం, ఆసరా పెన్షన్, బిడి కార్మికుల పెన్షన్ ఇవన్నీ ఎక్కడ లేవు. మన ముఖ్యమంత్రి గారు మనం అప్పుడు చాలా బాధలు ఉన్నాం, కన్నీళ్ళు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయని చెప్పి ఒక దిక్కు నీళ్లు తీసుకొచ్చి మన ప్రాంతం అంతా ఇలా నేను రోడ్ల పట్టి తిరుగుతా అంటే ఇట్లా బాయిలర్లు ఎట్లా నిండినాయంటే పైకెళ్ళి ఇట్లా చెంబుతోడి ముంచుకునేటట్టు నీళ్ళున్నాయి. ఉన్నాయా లేవా అసలు? అవతా చెప్తున్నానా? మరి ఇంత నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చాయి. వరద కాలువ నేను గతంలో 5-6 ఏళ్ల కింద వరద కాలువ ఒక జీవనది లాగా అవుతుంది, మస్తు ఎప్పుడు నీళ్ళు ఉంటాయి 365 రోజులు అంటే నన్ను చూసి నవ్వీరు, ఎక్కిరిచ్చారు నన్ను చూసి. ఇక నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు ఇలా అద్భుతంగా బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి. కళ్ళనిండా నీళ్ళు కనబడుతున్నాయి, పంటలు పండుతున్నాయి. పంటలు ఎట్లా పండుతున్నాయి? భూమికి బరువు అవుతుంది అనేటువంటి పంట ఒకప్పుడు ఇక్కడ పంటలేవు, పంటలే సరిగా పండకు, నీళ్ళే సరిగా లేకపోయాయి. బొంబాయి దుబాయ్ పోయి మసకట పోయి ఎందుకు బతికినాం? నీళ్ళుంటే బతికిపోదు, అప్పుడే పోకపోదు కాదు. అట్లా ఎన్ని రకాల దేశం లెక్కలేనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గారు మన కోసం ఎన్ని పనులు చేస్తారు, మన పిల్లల చదువులు కొలువులు అన్ని రకాల చేస్తారు. కనుక ఇవాళ మీరు వచ్చిన తర్వాత మీ ముఖాలలో ఆనందం చూసిన తర్వాత 2 ముచ్చట్లు మాట్లాడాలని ఇదంతా మాట్లాడుతున్నాను. మరి మనకు ఒక తెలంగాణ బిడ్డలకు తిన్నారేమి మర్చిపోలేం కాదు, మర్చిపోతామా? తిన్నది మరో కనుక ఇది ముఖ్యమంత్రి గారు మీకు ఒక అన్న స్వయంగా మీ బిడ్డలకు ఒక మేనమావలక ఈ కట్న రూపాన్ని పంపించింది కనుక మీ ఆశీర్వాదం మీ దీవెనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేసీఆర్ గారికి నా మీద మా అందరి మీద ఉండాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చెప్పిన మీ బ్యాగులు కవర్లు ఏమైనా ఉంటే మీరు నిలబడకానే అక్కడ పక్కకి వేసుకోరు. ఏ ఆ బ్యాగులు తీయకురా మా చెల్లెలు ఎవరు పుట్టకూడదు. తర్వాత ఇంకొక పని మీరు మీరు రికార్డ్ కూడా చేసుకోవాలి. వీళ్ళందరి ముఖాలందరూ అని చెప్పి ఎవరన్నా 1,000, 10,000 అడుగుతురా? నిజంగానే ఎవరు అడగలేక దెబ్బన తప్పిపోయేవాళ్ళని అడిగితే కూడా ఒక్క రూపాయి అది ఎవరికి 1 రూపాయి దెబ్బన మిమ్మల్ని ఎవరైనా అడిగితే నాకు చెప్పాలి, మీరు చెప్పాలి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఏ నెంబర్ ఇస్తే ఇక వాళ్ళది ఎందుకు చూద్దాం. కానీ 1 రూపాయి సార్ నేరుగా మీకు ఈ పైసలు చెక్కు ఇట్లా ఉంటారు బ్యాంకులో, కనుక ఎవరికి 1 రూపాయి అది ఇస్తే మళ్ళీ చెక్ నేను వాపసు తీసుకోపోతుంది కదా. మరి సరే సంతోషం అమ్మ, అన్నే ఉంటారు అమ్మ, కనబడతారా మీరు చూసుకోరు ఏడాది నిలబడితే కనబడతారో మీరు చెక్ ఇచ్చినట్టు ఉంటారు ఆడని నిలబడి రెడ్ ప్లీజ్ గారు కనిపిస్తారా? రామ్
రామేశ్వర స్వామి ఇద్దరు బిడ్డలకు ఒకటే సరిచ్చినాయి పైసలు బాబు గారు స్వామిని మీద ఉన్నాయి స్వామి స్వామి